నిజం. ఓకే, ఏంటది పూర్తవుతుంటే ఎందుకంత కుళ్ళు? ఏం పూర్తవుతుంది ప్రాజెక్టులకు సంబంధించి? పోలవరం ఏమైనా పూర్తవుతుందా చూద్దాం. తండ్రి జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించే దిశగా సీఎం జగన్ వైఎస్ అడుగులు. నిజమా? కోవిడ్ విజృంభణతో 2020-2021లో ప్రాజెక్టుల పనులపై తీవ్ర ప్రభావం అనుకుందాం. కోవిడ్ ఒక ఏడాది పాట ఎఫెక్ట్ ఉందనుకుందాం. కానీ అసెంబ్లీలో తొడలగొట్టేసి ఏం చెప్పారు? 2021 నాటికి మీసాలు మెలేసి పోలవరం మేము పూర్తి చేయబోతా ఉన్నామని చెప్పారు. సరే, 2021 ఒక ఏడాది కోవిడ్ తీసేద్దాం. ఇప్పుడే రాశారు కదా ఇక్కడ, కోవిడ్ విజృంభణతో కొంచెం ఆలస్యమైంది, అర్థం చేసుకోండి అని. అర్థం చేసుకున్నాం. 2021 అన్నారు ఒక ఏడాది తీసేద్దాం. 2022 నాటికైనా పూర్తి చేయగలిగారా పోలవరం? 2023 వచ్చేసింది ఇప్పుడు, మరి ఎలా రాస్తారు ఇలాగా? తీసేద్దాం కోవిడ్, రాష్ట్రాలేంటి, దేశం ఏంటి, ప్రపంచమంతా అతలాకుతం అయింది, పోలవరం ప్రాజెక్టు పనులు కూడా కొంత ఆగాయి. ఏడాది తీసేసినా మీరు తొడలగొట్టి మీసాలు మెలేసిన దాని ప్రకారం ఇప్పటికైనా కనీసం 2023కైనా పూర్తి రావాలి కదా, కావాలి కదా. దానికి సంబంధించి ఏదో కథనాలు ప్రచురిస్తే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక ఈ విధంగా రాతలు రాస్తారా? అసలు పోలవరం అనేది ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేమని కేంద్రమే ప్రకటించింది కదా పార్లమెంట్లో. దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే కారణం అని చెప్పింది కదా. దానికి మాత్రం ఎవరూ మాట్లాడరు. పోలవరం సవరించిన అంచనాలు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, 22-23 సార్లు వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి ఒక రైతు పత్రం ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా నిధులు సాధించారా పోలవరానికి? అంటే తెర వెనుక మాత్రం కొన్ని అంశాలు బాగానే సహాయ సహకారాలు, కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏముందాయంటే ఏమీ లేదు. అది తండ్రి జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించే దిశగా అడుగులు, అందించే దిశగా. ఇది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా వెళ్ళాలంటే ముందు జీవనాడ ఆంధ్రప్రదేశ్కైనా పోలవరాన్ని పూర్తి చేయండి. అదే పరిస్థితి. ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం, అదే కదా చెప్పింది. ఒక ఏడాది తీసేద్దాం, మిగతా పరిస్థితి ఏంటని? ఆదాయం పెరిగిందని మీరేగా చెప్పారు అసెంబ్లీలో. ఇప్పుడేంది మళ్ళీ ఆదాయంపై ప్రభావం అంటారు? అయినా సరే ప్రాజెక్టుల పనులకు సీఎం అధిక ప్రాధాన్యం. పెట్టే ప్రతి పైసా రైతుకు ప్రతి ఫలం అందించేలాగా ప్రాజెక్టులపై వ్యయం గత 44 నెలలుగా ప్రాజెక్టుల పనులకు 23,289 కోట్ల వ్యయం. ఏ పెద్ద ప్రాజెక్టు పూర్తయిందో ఏంటో కూడా తెలియని పరిస్థితి.